చాలా సార్లు నేను కమ్మానికి వచ్చాను చాలా కాలం తర్వాత కమ్మానికి వచ్చాను మళ్ళీ కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే హైదరాబాద్ లో ప్రారంభించిన నా యాత్ర ఇంతవరకు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కుటుంబ పెద్దలందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాకు ఆత్మ బంధువులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది చూశాను దారిలో స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ ఎవరో తీసుకొస్తే రాలేదు నేను రోడ్డంతా చూశాను యువత వీరోచితంగా ముందుకొచ్చారు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చావు ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకొచ్చారు ఇంకొక పక్కన చిన్న పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేయడానికి ఫౌండేషన్ సమీకు అభినందనలు అని చెప్పి వాళ్ళు కూడా చిన్నారులు కూడా నాకు జేజేలు పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికి ఒక్కసారి తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను కోరుకునేది అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈరోజు పనిచేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చేశామనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. 40 ఏళ్లకు మరుపు ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతున్నాం. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల శత జయంతి జన్మదిన ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి వచ్చాం. నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు, ఏకైక నాయకుడు. అందుకే తమ్ముళ్ళు, ఆయన ఏదో పార్టీ పెట్టండి, అధికారం కోసం పార్టీ పెట్టలేదు. తెలుగు జాతి అవమానాల పాలవుతా ఉంది. 40 ఏళ్ళు నన్నాం సినిమా రంగంలో రా రాజుగా అభిమానించారు. అలాంటి నా జాతి అవమాన పాలయ్యి ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారని
తెలుగు వారి కోసరం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎక్కడలో పెట్ల పార్టీ హైదరాబాద్ లోనే తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సమైక ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చిన చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఎన్టీఆర్ గారి సారథ్యం తప్ప అంతేకాదు ఇంగో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతా ఉంది దీనికి బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యంతో ఎవరికి ఈ దేశంలో ఆలోచన రాలా అలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక 2 రూపాయల కేజీ బియ్యమే కాదు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారి వ్యవస్థ చాలా భయంకరంగా ప్రజల్ని పీక్కుతుంటూ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఒకే పెన్ స్ట్రోక్ తో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజానీకానికి నిజమైన స్వాతంత్ర ప్రసాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కార్యక్రమాలు కాదు సగం ధరకే చీర దోవత్ తీసుకొచ్చాడు రైతుకు 50 రూపాయలకే కరెంటు స్లాబ్ రేట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఇంగో పక్కన మాండలిక వ్యవస్థ సింగిల్ విండో విధానం ఏది చూసినా ఆయనకు ఆయనే సాటి పేద పిల్లలు చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాల తీసుకొచ్చారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు పేదవాడు ఉండవలసింది గుడిసెలో కాదు పక్కా భవనాలు ఉండాలి అని పేదవాడికి పక్కా భవన నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రం రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలైంది అయినా కూడా ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ గానే అవన్నీ కూడా కొనసాగాయి ఇక్కడ నేను అందుకే మొన్న కూడా చెప్పాను తర్వాత వచ్చిన అందరి ముఖ్యమంత్రులను అభినందించాను ఎందుకంటే వీళ్ళు చెడగొట్టలేదు అదే ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమే విధ్వంసం పక్కనే మీ కమ్మానికి ఏం జరుగుతా ఉందో కేకేస్తే మీకు వినపడుస్తుంది అవునా కాదా తమిళ్లో మీరు చూడండి 20 ఏళ్లకు మనపు భద్రాచలం వరదలు వచ్చేటివి అక్కడంతా మునిగిపోయేది 10 కిలోమీటర్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు కరకట్ట కడితే నిన్న వరదలు రాకుండా కాపాడావంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి ఆ రోజు నేను కూడా అనుకోను నాకేం పని అనుకుంటే నిన్న వరదల్లో భద్రాచలం ఏమయ్యేదో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి
మనం చేసిన పనులు శాశ్వతం సమాజాన్ని పైకి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ లేని తృప్తి ఉంటుందని చెప్పుకోవడనే మీకు తెలియజేస్తున్నా అదే మార్గం ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ రోజు కమ్మం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది తెలుగుదేశం ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానం 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 దొరికిందా నాయకులారా అని అడుగుతున్న వాళ్ళందరినీ మేము అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరందరూ రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి కొంతమంది చేతగాని వ్యక్తులు మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు మళ్ళా కలిపేస్తారంట నేనన్న బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడే మాట మాట్లాడరని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకు తెలుగు ప్రజానీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ లేరు ఒక రికార్డ్ ఇది 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఒక రికార్డు రాబోయే రోజుల్లో తెలుగు జాతిలో ఎవరు నా రికార్డు మళ్ళా బద్దలు కొట్టలేరు ఎందుకంటే రెండు రాష్ట్రాలు కలవు చూస్తే ఎక్కడికో అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది నాకు ఒక బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ గాడి తప్పిన రాష్ట్ర పరిపాలనని గాట్లో పెట్టి వాళ్ళని కూడా ఆదుకునేది చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట చెప్పి అదే మారిగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి జ్ఞానేశ్వర్ లాంటి నాయకులందరినీ అభివృద్ధి చేసి మళ్ళీ తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా సహకరిస్తా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు గాని కలిసి పనిచేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు పనిచేసుకుంటే దేశానికి ఆదర్శం అవుతాయి నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను ఇప్పుడు ఒకసారి చదవండి 99 2000లో ఇచ్చాను ఇప్పుడు అంతా అమలయ్యింది ఈ రోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకి మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్ లో కూడా ఒక మాట చెప్పాను ఆ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఆటో పైలట్ వెళ్తుంది కాబట్టి అది కూడా అభివృద్ధి చేసి దేశంలో 1 and 2గా తెలుగు రాష్ట్రాలు ఉండాలని కలలు కన్నాను రాత్రింబగుళ్ళో పనిచేశాను మొన్ననే G20 దేశాల మీటింగ్ కోసం ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు పిలిచారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి మీటింగ్ లో ఉన్న అందరి నాయకులకి ఈ రోజు మీరు ఒక పని చేయాలి మొన్నే 75 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నాం 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకుంటాం ఆ సమయంలో మీరు ఒక విజన్ తయారు చేయండి ఆ విజన్ లో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డిజిటల్ స్ట్రెంగ్త్ లో ప్రపంచంలో మనతో పోటీ పడేవాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరూ రాలేరు మైక్రోసాఫ్ట్ గాని గూగుల్ గాని అన్ని కంపెనీల సీఈఓలు గాని అన్ని లీడర్స్ మన వాళ్లే అది మన వాళ్ళ మేధో శక్తి ఇంకొక మాట చెప్పాను మన సంస్కరణలు వచ్చిన రోజున భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఆ అడ్వాంటేజ్ కూడా
డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. ఇది ఇంకా 25 ఏళ్ళు ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఒక విజన్ తయారు చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒకటి గాని రెండో ప్లేస్ లో మనం ఉంటామని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను. అదే సమయంలో ఇండియన్స్ ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళైతే ఆ దేశస్తుల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, నెంబర్ వన్ గా తయారవుతారు. అలాంటి సందర్భంలో మన రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టాలని, పేదవాడు ఎప్పుడూ పేదవాడిగా ఉండిపోకుండా పేదవాడిని కూడా డబ్బులుండే వాళ్ళతో సమానంగా పైకి తేవడానికి మన ప్రణాళికలు ఉండాలని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే రాజకీయ పార్టీలుగా ఉండే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మనం చేసే పని రాబోయే 20-30 సంవత్సరాల్లో సమాజంలో పెను మార్పులకు నాంది పలుకుతాయి. 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు ఈరోజు ఆ మార్పులు వచ్చాయి. ఇప్పుడు చేసే పనులు మళ్ళా 25 సంవత్సరాల్లో ఈ మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ గాని దేవాదులు గాని ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ప్రాజెక్టు గాని కల్వకుర్తి గాని బీమా గాని నెట్టంపాడు గాని ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నల్గొండలో ఎప్పుడు కూడా ఆ తాగునీళ్లు కూడా తాగడానికి పనికిరాకుండా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి పిల్లలు ఆ నీళ్లు తాగితే కుంటిగానో లేకపోతే చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎల్బిసి ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చిన ఘనత, లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మాధవరెడ్డి పేరు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవే కాకుండా ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే చాలా విషయాల్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఈ జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం, రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. ఎందుకంటే గోదావరి ఇక్కడ వెళ్తుంది, గోదావరిని గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే తక్కువ ఖర్చుతో నీళ్లు వస్తాయని దుమ్మగూడెం గాని ఇలాంటి అప్పట్లోనే కన్సీవ్ చేశాం. కొన్ని ప్రాజెక్టులన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులు మీడియం మైన్ ఇరిగేషన్ అంతా కూడా అప్పట్లోనే చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విభజన జరిగింది, 8 సంవత్సరాలు అయిపోయింది, 9వ సంవత్సరం అవుతా ఉంది. ఆ రోజు విభజన చట్టంలో మీరు ఒకసారి చూస్తే కొన్ని ప్రాజెక్టులు పెట్టారు, ఆ ప్రాజెక్టులు కూడా ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకో పక్క ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, ఇంకో పక్క బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. ఒకప్పుడు నేనే వచ్చాను బయ్యారం దగ్గరికి అవినీతి జరిగిందంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఈరోజు తెలంగాణలో కోల్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, బయ్యారం స్టీల్ ప్లాంట్ వస్తే తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంజ్ ఐరన్ ఉంది, పాల్వంచలో ఉంది, అది కూడా సిక్ అవుతా ఉంది. దాన్ని కూడా రివైవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మన పిల్లలకు ఉద్యోగాలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే కొండి కోల్ కానీ ఇవన్నీ కూడా లైజాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే చూస్తే ఈ సభా ప్రాంగణం
ఏం తమ్ముళ్ళు ఎప్పుడు కట్టారో జ్ఞాపకం ఉందా? నేనే ఆ రోజు కట్టి దీన్ని ప్రారంభించాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా అభివృద్ధికి అనలేని కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ కడకు ఇక్కడ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక పెన్ స్ట్రోక్ తో ఎవ్రీ కిలోమీటర్ లో ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లు హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అదే మారిగా డిగ్రీ కాలేజీల్ని ఆ రోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కూడా ఇచ్చాం. కడాన ఖమ్మంలో ఉండే మెడికల్ కాలేజీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన కాలేజీ. ఇలాంటి అనేక పెను మార్పులు తీసుకొచ్చి నాంది పలికాం. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఏదైనా అన్ని రాజకీయ పార్టీల కంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు పార్టీ తెలుగుదేశం పార్టీని బలపరచమని ఆశీర్వదించమని అడిగే హక్కు ఎవరికి? తమిళ్ళు ఎవరికి? ఎవరికి? తెలుగుదేశానికి ఉందా లేదా? ఉంటే చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులున్నాయి, ఈరోజు ఈ సభ ద్వారా, ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశంలో ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా అండి. ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కూడా వెళ్ళారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం, అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ, తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో, కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు, సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమాని కుండే ఖమ్మంలో వాళ్ళందని అడుగుతున్నా, మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసం పనిచేసిన పార్టీ,
మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మార్గా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, ఇప్పటికీ కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు, రైతులు అప్పుల పాలవుతున్నారు, ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి, తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులు ఉన్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి, పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చా, చాలా రోజుల తర్వాత వచ్చా, మీ ఉత్సాహం చూసా, చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటుంది, కానీ అవకాశం వస్తే మళ్ళా పుట్టగొడుగులు మారిగా ఒకేసారి పుట్టుకొస్తాయి తప్ప ఎక్కడా వెనకబడదు. దానికి మీరందరూ ఒప్పుకుంటారా? నాకెందుకంటే ఈరోజు మీ యొక్క మీటింగ్ చూసిన తర్వాత ఇటీవల నేను ఆంధ్రలో కూడా తిరుగుతున్నా, మీ అభిమానం చూస్తున్న అక్కడ కంటే ఎక్కువే అభిమానం ఇక్కడ కనపడస్తా ఉంది నాకు. 25 సంవత్సరాల కంటే ముందు చేసిన పనులు మీరు గుర్తు చేసుకుంటున్నారు, అందుకే నీరాజనాలు వలుకుతున్నారు. నేను మళ్ళా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, తెలిసిన వ్యక్తి 10 మందికి చెప్పాలి, తమ్ముళ్ళు ఐటీ గైస్ అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ కానీ టెలిఫోన్ ఏ పరిస్థితిలో వచ్చిందో ఒక్కసారి మీరు టెస్ట్ చేసుకుంటే, అప్పట్లో ఎవరు మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏ విధంగా హైదరాబాద్కు వచ్చిందో, కంపెనీలు ఎట్టొచ్చాయో మీరు ఒక్కసారి గూగుల్ అంకుల్ని అడిగితే ఆటోమేటిక్గా సమాచారం వస్తుంది మీకు. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తాయి, ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. కానీ అందుకని మళ్ళీ చరిత్ర తిరగరాయాలంటే మళ్ళీ ఈ కుండే ప్రజానీకానికి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో ప్రపంచంలో మేటైన శక్తిగా తయారు కావాలంటే మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు హైదరాబాద్లో రెండే రెండు సిటీలు, హైదరాబాద్ సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఐటీ కంపెనీలు పెట్టి సైబరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ సైబరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అమెరికాలో కంటే ఆ సైబరాబాద్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
అందుకే అందర్ని కోరుతున్నా మీ ఉత్సాహాన్ని చూసా మీ అభిమానం చూసా ఆనందంగా రాత్రి నిద్ర వస్తుంది ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారనే ఆనందం తృప్తి ఏ నాయకుడికైనా సరే ఉండవలసింది చేసిన పనులు శాశ్వతం ఎవరైనా విధ్వంసాలు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అలాంటివి చేయకుండా చేతనైతే మంచి పనులు చేయడం చేత కాకపోతే చేత కాదని ఆ పదవికి రాజీనామా చేసిపోతే ఇంకొకరు వచ్చి మంచి చేసే పరిస్థితి వస్తుంది అదే జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఏది ఏమైనా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ ఖమ్మం జిల్లాలో జరిగిన ఖమ్మంలో జరిగిన మీటింగ్ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా తయారు చేస్తుందని దానికి మీరందరూ సహకరించమని ఈ పార్టీ అవసరం అనుకున్న వాళ్ళందరూ మళ్ళీ పార్టీకి రావాలని పూర్వ వైభవానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు ఖమ్మంలో జరిగిన మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని దారి పొడుగున ఆశీర్వదించిన ప్రజానీకాన్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ